ఏపీలో రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి ప్రధానంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపే నాయకులు ఎక్కువైపోయారు అంటే ఏ పార్టీలో ఉన్నా లేదంటే సీనియర్ నేతలు సైతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు చూసి పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ ఇదే అంశంలో తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది అదేంటి అంటే సూపర్ స్టార్ కృష్ణ మేనలుడు ఎవరైతే ఉన్నారో కృష్ణ తాజా అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరుడు అలాగే మహేష్ బాబు గారి చిన్నాన ఆయన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఈయన వైసీపీలోకి రాబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారానికి ఓతమిచ్చేలాగా తాజాగా ఆయన విజయసాయిరెడ్డి గారిని కలవడం ఆ ఫోటో కూడా ఇప్పుడు విడుదలయ్యింది ఈ నేపథ్యంలోనే ఈ అది అంటే ఇది ఒక రకంగా ప్రచారం అనుకోవాలో ఇంకేమనుకోవాలో దీనికి మరింత ఊతమించినట్లయింది ఈ ఫోటో ఇప్పుడు తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అయితే విజయసాయిరెడ్డి గారి కలయిక వెనక ఘట్టమనే ఆదిశాసగిరిరావు గారు విజయసాయిరెడ్డి గారు కలవడం వెనక రకరకాల కారణాలు చెబుతున్నప్పటికీ కూడా ఈ భేటీ వెనక ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా అధికారికంగా బయటికి రాలేదు కాబట్టి ఖచ్చితంగా పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకు అంటే ఇప్పటికే ఆయన వైసీపీలోకి వెళ్ళాలని ఎప్పటి నుంచో పావులు కదుపుతున్నారంట చివరికి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి రాజ్యంలో ఒకసారి ఆయన కలవడం కొన్ని అంశాలు చర్చించడం కూడా జరిగింది వైఎస్ హయాంలో కూడా ఆదిశాసగిరి రావు గారు కాంగ్రెస్లో ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో సన్నిహితంగా మెలిబ మెలిగారు ఆ తర్వాత టీడీపీలో చేరారు టీడీపీలోకి వెళ్ళినా సరే ఆయన అక్కడ లేకపోవడంతో పాటు తాను ఆ పార్టీలోకి వెళ్ళి చాలా పద్ పెద్ద తప్పు చేశాను అని పదే పదే సన్నిహితుల దగ్గర ఆయన ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగిందంట గతంలో దానికి సంబంధించి చాలా వార్తలు కూడా వచ్చినాయి ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ఖచ్చితంగా వైసీపీలో చేరాలి అని చెప్పి ఆయన డిసైడ్ అయినట్టు సమాచారం ఇక ఎన్నికల ముందు నుంచే సూపర్ స్టార్ కృష్ణ వైసీపీకి అనుకూలంగా ప్రకటన చేస్తూ వచ్చారు అలాగే తన అల్లుడు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసినా ఆయనకు మద్దతు తెలపడం కానీ ప్రచారం చేయడం కానీ చేయలేదు కానీ వైసీపీకి మాత్రం అనుకూలంగానే మాట్లాడారు సో ఇప్పుడు ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు వైసీపీలోకి చేరాలి అని చెప్పి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఇక గల్లా జయదేవ్ కూడా టీడీపీలో ఉన్న ఆయన ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో ఆదిశేషగిరిరావు వైసీపీ వైపు రావాలి అనుకోవడం వెనక కారణాలు ఏంటి అనే విషయం మీద ఇంకా ఒక చర్చ అయితే జరుగుతుంది అలాగే మొదటి నుంచి కూడా మహేష్ బాబు రాజకీయాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు ఎందుకంటే ఆయన ఒక టాప్ హీరో కాబట్టి అలాగే మొన్నటి ఏ పి ఎన్నికల సందర్భంగా వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వస్తారు అని చెప్పి ఒక ప్రచారం జరిగినా సరే ఆయన పెద్దగా స్పందించలేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు మహేష్ చిన్నాన ఆదిశేషగిరిరావు గారు ఇప్పుడు వైసీపీ వైపు అడుగులు వేయడం వైసీపీలో చేరతారు అని చెప్పి ప్రచారం జరగడం ఒక రకంగా ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది వైసీపీకి ఇది కలిసి వచ్చే కాలం అనుకోవాలా అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం